అందరికీ నమస్తే, నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే రాపాక వరప్రసాద్ చాలా మందికి తెలుసు అనుకుంటా, రాజోలు ఎమ్మెల్యేగా చేశారైనా ఫస్ట్ అయితే కనుక 2019లో జనసేన తరపున గెలిచి, అంటే జనసేన తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే ఎవరన్నా ఉన్నారంట కనుక అది రాపాక వరప్రసాద్. తెలుసు కదా, ఆ సమయంలో నేను ఇక్కడ ఫోటో ప్లే చేస్తా. ఆ రాపాక వరప్రసాద్ గారు 2019లో జనసేన తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక ప్రసాద్ గారు మరలా వైసీపీలోకి వెళ్ళడం, వైసీపీలోకి వెళ్ళిన తర్వాత జనసేన పవన్ కళ్యాణ్ గారిని కానీ అలాగే టీడీపీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారిని కానీ ఆయన మాట్లాడిన తీరు తెనులు చూస్తే కనుక నిజంగా అసలు మామూలు ఉండదన్నమాట. ఎలా అంటే ఒక రకంగా ఏమంటారు దాన్ని, హాట్ మిక్చర్ చేసినట్టు అనమాట. మామూలు గ్రైండర్ లేసినట్టే మాట్లాడేవాడు ఆయన. వాస్తవంగా అయితే రాపాక వరప్రసాద్ గారు మాట్లాడింటే అవతల వాళ్ళకి బీపీలు పెరిగిపోతాయి, అంత దారుణంగా వ్యంగ్యంగా మాట్లాడేవాడు రాపాక వరప్రసాద్ గారు అనే ఎమ్మెల్యే. కాబట్టి అలాంటి ఎమ్మెల్యే ఏంటి గెలుస్తాను అనే ధీమాతోటి మరలా 2024లో అమలాపురం నుంచి వైసీపీ తరపున మంత్రిగా పోటీ చేశాడు. ఈయన ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత ఎప్పుడైతే జనసేన నుంచి గెలిచి వైసీపీలోకి వెళ్ళాడో, వైసీపీలో ఓడిపోయాడు, మళ్ళీ ఇప్పుడు జనసేన వైపు చూస్తున్నాడా ఏంటి, ఇదే చర్చ ఇప్పుడు రాష్ట్రంలో. ఖచ్చితంగా ఫస్ట్ అయితే లైక్ చేయండి, లైక్ చేసి మీ అభిప్రాయం తెలియజేయండి. రాపాక వరప్రసాద్ మరలా వైసీపీలో ఉండటం కరెక్టా లేదా జనసేనలోకి వెళ్ళడం కరెక్టా, జనసేనలోకి వెళ్తే అతని పరిస్థితి ఏంటి లేదా టీడీపీలోకి వెళ్తే అతని పరిస్థితి ఏంటి, మీ అభిప్రాయం తెలియజేయండి. ఖచ్చితంగా ఫస్ట్ అయితే లైక్ చేయండి, మరి ముఖ్యంగా కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటంటే రాపాక వరప్రసాద్, రాపాక వరప్రసాద్ అంటే అవసరంలా, ఎందుకంటే మహా కామెడీ అనమాట. పార్లమెంట్ ఆయన ఏదైతే శాసనసభలో కానీ పార్లమెంట్లో ఆయన వెళ్ళినప్పుడు ప్రతి చోట కూడా ఒక కామెడీ అయితే కనుక జనరేట్ అయ్యేది. మరియు మామూలుగా కాదు, ఆడుకునేవాడు ఎవరిని, పవన్ కళ్యాణ్ గారినైనా చంద్రబాబు నాయుడు గారైనా. అలాంటప్పుడు మరలా పవన్ కళ్యాణ్ గారు పంచన చేరాలంటే కనుక లేదా చంతన చేరాలంటే అవకాశం ఇస్తారు ఈసారి మరలా జనసేనలోకి. కాబట్టి జనసేన అనూహ్యంగా నెగ్గించింది అక్కడ రాజోల్లో. కాబట్టి ఆ రాజోల్లో మళ్ళీ ఆయన పాగా వేయాలనుకోవడం, తర్వాత ఎవరైతే ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నారో దేవ వరప్రసాద్ను ఆయన కలవడం, ఒకసారి కాదండి రెండు సార్లు కలిశారు ఇప్పటికీ. ఆల్రెడీ సంకేతాలు ఎందుని మొత్తం మీడియాకి కానీ చాలామంది తెలిసింది ఏమని, అయితే మళ్ళీ జనసేనలో చేరుస్తున్నారు, 90% జనసేనలో చేరతారు, లేకపోతే మళ్ళీ టీడీపీలో చేరతారు. ఏదేమైనప్పటికీ వైసీపీలో ఉన్నటువంటి ఆ రాపాక ఉండే క్రేజ్ జనసేన టీడీపీలోకి వెళ్తే వస్తాదా ఉంటుందా ఉండదా. కాబట్టి ఏదైతే వైసీపీని విడిచిపెట్టి వెళ్తున్న ప్రతి ఒక్కరు కూడాను టీడీపీలోకి వెళ్ళినా చేరినా కానీ జనసేనలో చేరినా వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి, మీ అభిప్రాయాలు కూడా చెప్పండి మర్చిపోద్దు. కాబట్టి రాపాక వరప్రసాద్ మళ్ళీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేయడం కోసం మరలా అక్కడ రాజోలు ప్రాంత ప్రజలందరినీ మళ్ళీ ఆకట్టుకుంటున్నాడు. కాబట్టి ఆ నాయకులందరినీ కలిసి ఆ నాయకులు కూడా ఆకట్టుకుని తమ వైపు తిప్పుకునే ప్రయత్నం అయితే రాపాక వరప్రసాద్ చేస్తున్నాడు, తన రాజకీయం స్టార్ట్ చేశాడు అని కొంతమంది మాట్లాడుతున్నారు. కాబట్టి 100% మరలా ఇంకొకసారి రాపాకని చేరదీస్తారా చేరదీయరా అనేది ఆలోచించాల్సిన విషయం. రాష్ట్రం మొత్తం దీని గురించే చర్చించుకుంటుంది. రాపాక నీ రాక ఎటువైపు అని చూద్దాం ఏం జరుగుతుందనేది చూస్తున్న మీరందరూ కూడా మర్చిపోద్దు. ఇది బ్రేకింగ్ న్యూస్, జస్ట్ ఇప్పుడే జరిగిన విషయం కాబట్టి మీ ముందు తీసుకొచ్చాను, మర్చిపోద్దు. బ్రేకింగ్ న్యూస్ని బ్రేకింగ్ న్యూస్గానే చూసి మీ అమూల్యమైన అభిప్రాయం తెలియజేయండి కామెంట్ రూపంలో. మర్చిపోద్దు, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.